రాజమౌళి గారు అంటే పెర్ఫెక్షన్, ఆ విషయం ఇందాక మాట్లాడుకున్నాం. మిమ్మల్ని యూరోప్లో ఆల్మోస్ట్ అర్ధనగ్నంగా ఒక చిన్న గోచిలా కట్టి ఓ చెట్టు మీదకి ఎక్కించే రిస్కీ షాట్ ఏదో ఒకటి చేశారట, అది చాలా ధైర్యంగా మీరు చేశారట. రిస్కీ షాట్ అని ఏం కాదండి, అంటే అక్కడ ఉన్న క్లైమేట్, చల్లదనము, మధ్యాహ్నం బాగా చలిగా ఉంటుంది అక్కడ, మధ్యాహ్నమైనా చలిగా ఉంటుంది, ఆ ప్రాంతమే అలా ఉంటుంది. సో మేము గోసి కట్టి సడన్గా షర్ట్ తిప్పేసరికి ఆ వాతావరణం ఉన్నట్టుండి మనకు డైజెస్ట్ అవ్వదు కదా. సో అలాగా ఎక్కాను. అయినా సరే నాకు రోపులు కట్టి పైకి ఎక్కించారు, అంటే సేఫ్టీ వల్లిగారు శేఖర్కి వానికి భయము, కొద్దిగా పైకి ఎక్కాలంటే మీరు ఫారినర్స్ ఉన్నారు వాళ్ళు యాక్చువల్ ఫైట్ మాస్టర్స్, వాళ్ళతో చెప్పి రూపులు కట్టించి ఎక్కించారు. సో మీరు అంటే మీ సింగిల్ షాట్ అండి అది, అంటే కాంబినేషన్ లేకపోతే సోలో షాట్? అది సోలో షాట్ యాక్చువల్గా, అంటే ఇక్కడ ఒక షాట్ అక్కడ ఒక షాట్ ఒక్కటి కాంబినేషన్ షాట్ తారక్ కి, అది ఇది ఇవ్వడం కుండ అందులో మొత్తం మందు ఉంటుంది. సో అది ఎక్కడ సార్ చేశారు అది? అది యూరోప్ లో చేసాం. యూరోప్ లో అండి? యూరోప్ లో. ఆ జర్నీ కూడా చాలా కష్టమైన జర్నీ ఏదని విన్నాను సార్. కష్టమైన జర్నీ అంటే దోహా, ఇక్కడ నుంచి దోహా వెళ్ళాలి మనము. సో మనం అక్కడ 7:30కి ల్యాండ్ అయినా 3:00 ఇక్కడ నుంచి ఫ్లైట్, 7:30కి ల్యాండ్ అవుతాం. బాగా హీట్ ప్రాంతం అక్కడ నుంచి, మళ్ళీ దోహాలో హీట్, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వేరే ఫ్లైట్ పట్టుకోవాలి. అక్కడికి వెళ్ళాక ఇంకా చల్లగా ఉంటుంది. కానీ అదేదో కొండ వాళ్ళ నుంచి ఏదో ఒక ఘాట్ రోడ్ నుంచి వెళ్ళాలి, జస్ట్ స్కిడ్ అయినా కూడా చాలా, అది అది ఉంది, అలాంటి అలాంటి సిచ్యువేషన్ ఉంది. అండ్ జీపులు ఏంటంటే మనం జీపులలో వెళ్ళాలి, అక్కడ దాకా కార్లు వచ్చినా కూడా మనం ఆ హిల్ ఏరియాకి వెళ్ళినప్పుడు దీంట్లో వెళ్ళాల్సి వస్తుంది జీపుల్లో. సో కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే భయం వేస్తుంది మనకి, ఒకవేళ పొరపాటున స్లిప్ అయితే ఏంటి అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ అక్కడున్న వాళ్ళు వ్యక్తులు డ్రైవింగ్ అది ఇది పర్ఫెక్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ మేము ఎప్పుడన్నా మామూలుగా లొకేషన్ బాగా నచ్చినాయని మేము ఆగుదామని ఫోటోలు దిగుదామని మేము అనుకునేవాళ్ళము. అక్కడ గొర్రెలు మనకు కాస్తారు, మందలు కాస్తారు, కుక్కలు ఉంటాయండి. ఇప్పుడు మన దగ్గర పాష్గా పెంచుకుంటారు అవి అవి. ఒకవేళ మీరు పొరపాటున మీరు టాయిలెట్ వచ్చిందని దిగినా సరే ఆ ప్రాంతంలో ఆ కుక్కలు ఏమనుకుంటాయంటే మీరు ఆ గొర్రెల్ని అటాక్ చేయడానికి వచ్చాయి వచ్చారు, అవి మిమ్మల్ని అటాక్ చేసేస్తారు. అది డ్యామ్ షూర్, అది చాలా డేంజర్. అది మేము దిగుదాము ఊరికే ఫోటోల కోసం అంటేనే ఆపేసింది మమ్మల్ని. అక్కడ ఉండేవాళ్ళు లోకల్ డ్రైవర్స్ ఉంటారు కదా, దిగొద్దండి అవి పీకేస్తాయంట మొత్తం, మొక్కలు పీకేస్తాయి మొత్తం, మనిషిని పీకేస్తాయి. చాలా డేంజర్ ఆ కాళ్ళు, వాటి కళ్ళు చూస్తేనే మనకు భయం వేస్తుంది అట్లా. కాకపోతే మనకు అంత ఇప్పుడు మనం పాష్గా పెంచుకుంటున్నాం, అంత సూపర్ ఉంటాయి అవి చూడడానికి మాత్రం. ఈక్వల్ టు తోడేళ్ళు ఎలా ఉంటాయి, తోడేళ్ళ కంటే ఇంకా ఎక్కువ ఎక్కువ బల్జీగా అలా ఉంటాయి అవి.